తెలంగాణలో అధికారం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది బిఆర్స్ హయాంలో కొంతమంది కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం వదలకు మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులను అందరినీ విచారించి పలువురిని జైలుకు సైతం తరలించారు అయితే ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటికీ పోలీసులకు చిక్క లేదు కేసు విచారణలో నోటీసులు అందుకోకముందే ఆయన అమెరికాకు చెక్కేశాడు మార్చి పదకొండున అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు అక్కడే ఉండిపోయారు ఈ ఏడాది మార్చి ఫోన్ ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ చేశాడు ఆ వెంటనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా అమెరికాకు బయలుదేరి వెళ్లిపోయాడు నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు అయితే అప్పటి నుంచి ఆయనను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి పోలీసులు మెయిల్ ద్వారా నోటీసులు పంపించగా దానికి రిప్లై మాత్రం ఇచ్చారు తాను వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వచ్చానని వెల్లడించాడు తాను ఇలినాయిస్ అరోరాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు తన వీసా గడువు జూన్ తో ముగుస్తుందని వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని చెప్పారు అయితే జూన్ ముగిసి నవంబర్ వచ్చినా ప్రభాకర్ ఇంకా ఇండియాకు రాలేదు ఇంకా అక్కడే ఉండిపోయారు మూడు నెలల కాల పరిమితిలో ఉన్న వీసాను మరో ఆరు నెలల పాటు పొడిగించుకున్నారు దాంతో పోలీసులు ఆ వెంటనే నోటీసులు జారీ చేశారు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసించే ప్రయత్నము చేశారు అయితే అంతేకాకుండా ప్రభాకర్ రావు పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు ఇదే విషయాన్ని విదేశాంగ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేశారు ఇంత జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ కేసులో కీలక ట్విస్ట్ నెలకొన్నట్లు తెలుస్తోంది గత కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు ఆ దేశం గ్రీన్ కార్డు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది అమెరికాలోనే స్థిరపడిన కుటుంబ సభ్యుల తో పాటు తాజాగా గ్రీన్ కార్డు మంజూరు అయినట్లుగా సమాచారం అయితే ఈ అంశంపై ఎలాంటి అధికార సమాచారం లేదు ఒకవేళ ప్రభాకర్ రావుకు కనుక గ్రీన్ కార్డు మంజూరైతే ఈ ప్రభావం కేసు విచారణపై పడే ప్రమాదం లేకపోలేదు అమెరికా దేశం అతనికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తే ఆయన ఎన్ని రోజులైనా అమెరికాలో ఉండే వెసులుబాటు దొరుకుతుంది ఒకవేళ అదే జరిగితే ఇక ఆయన హైదరాబాద్కు వస్తారన్న నమ్మకం కూడా లేదు అదే క్రమంలో పాస్పోర్టు రద్దు అయిన విషయాన్ని భారత ఎంబీసీ ద్వారా అక్కడి అధికారులకు చేరవేస్తే ప్రయోజనం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది అలాగైనా ప్రభాకర్ ఇండియాకు వస్తే అప్పుడు ఈ కేసు ఓ కొలుక్కి వచ్చే అవకాశం ఉంది